ప్రజలకు న్యాయం చేయాల్సినప్పుడు కొన్ని రూల్స్ అడ్డం వస్తాయి. నువ్వు ఆ రూల్ను ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తావు? ప్రజలకు ఫేవరబుల్గా ఇంటర్ప్రిట్ చేసినా కాబట్టి నాకు అంతో కొంత పేరు వచ్చింది. సో ప్రజలకు ఫేవరబుల్గా ఇంటర్ప్రిట్ చేయాలి అంటే రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. చాలామంది రూల్ బ్రేక్ చేయాల్సిన అవసరమే లేదు. రూల్ను ప్రజలకు ఫేవరబుల్గా ఇంటర్ప్రిట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా రాజ్యాంగం నుంచి రక్షణ దొరుకుతుంది. ఆల్ ఇండియా సర్వీస్ కానీ ఏ అధికారైనా చాలామంది రూల్ అడ్డం పెట్టుకొని నీకు చేయలేకపోతున్నా, నాకు పొలిటికల్ ప్రయోజనం ఉంటుంది, తప్పు, నీకు అసలు నీకు చేయాలని లేదు లోపల. నీకు చేయాలని గుండె ఉంటే ఏ రూల్ కూడా అడ్డం రాదు. రూల్స్ని ఎట్లాంటి అట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, ఏ వ్యక్తి కూడా నీకు అడ్డం పెట్టాడు. నేనైతే సర్వీస్లో నేను చాలా క్లియర్గా చూసిన, రూల్స్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. రూల్స్ను పేద ప్రజలకు ఫేవరబుల్గా ఇంటర్ప్రిట్ చేస్తే మనం చాలా వరకు కూడా ప్రజలకు న్యాయం చేయవచ్చు. సరే, అందరిని అడుగుతున్నాను ఈ క్వశ్చను, అంటే మీ జీవితంలో అంటే ధర్మాన్ని మీరు పాటిస్తారా? ధర్మం అంటే ఏంటి? అసలు ధర్మాన్ని మీరు పాటిస్తారు? ధర్మం అంటే ఏంటి? అదే అడుగుతున్నా, నేనే మిమ్మల్ని అడుగుతున్నా, ధర్మం అంటే ఏంది? ఇప్పుడు ధర్మాన్ని ఒక్కొక్కరు విధంగా మీకు తెలిసిన విధంగా చెప్పండి. నీకు చేతినాంతి కాడికి అవతలకు సహాయం చేయి, ఏం ఆశించకు వాళ్ళ దగ్గర నుంచి, అదే నా ధర్మం. జీవితానికి ఒక సార్థకత ఉన్నది, జీవితానికి ఒక మీనింగ్ ఉన్నది, సార్థకత ఉన్నది. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చినావంటే అది ఒక నీ అదృష్టం. నువ్వు ఇంతకాలం బతికినావంటే అది ఒక గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని పేద ప్రజల కోసం వాడనేది నా ధర్మం. నీకు చేసిన దగ్గర నువ్వు సుఖంగా ఉన్నావు, పది మందిని సుఖపడడానికి ప్రయత్నం, అదే నా ధర్మం. ధర్మం అనేది కరుణ మీద ఆధారపడి ఉంటుంది అనేది చాలామంది చెప్తారు. కరుణ న్యాయం మీద ఆధారపడి ఉంటుంది. కరుణ న్యాయము అవన్నీ కూడా నువ్వు ఇంటర్ప్రిట్ చేసుకునే బట్టి ఉంటుంది. ఇప్పుడు కాళేశ్వరంలో 1000 కోట్లు తిన్న వాళ్ళు కూడా అది న్యాయమే అంటారు. ఎందుకంటే మేము పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం, మేమే కదా ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి నేను 1000 కోట్లు తిన్నానడం వాళ్ళకి ధర్మం కనిపిస్తుంది. అర్థమైందా? ప్రగతి భవన్లో 170 కోట్లతో కట్టిన ప్రగతి భవన్ ఉండడం అనేది కూడా ధర్మమే అనిపిస్తుంది. ప్రగతి భవన్ నుంచి అంటే ఉదాహరణకు చెప్తున్నా నేను, ఎవరికైనా అది ఎవరికైనా ఏ పాలకుడికైనా. సో మేము అక్కడ నుండి ఇంకొక దగ్గరికి పోవడం, సెక్రటరియేట్కు రాకుండానే ప్రగతి భవన్ ఉండే పాలించడం కూడా ధర్మం అనిపిస్తుంది. ఓకే, సో అదేవిధంగా భూములు కబ్జా చేయడం కూడా ధర్మం అనిపిస్తుంది. ఎందుకంటే మేమే పోరాటం తీసుకున్నాం తెలంగాణ, మేము ఇచ్చేస్తాం ధర్మం. అట్లా అంటే ధర్మం అనేది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు. అందుకొరకే మిమ్మల్ని ప్రశ్న అడిగినండి, ధర్మం అంటే ఏంది అసలు? నువ్వు ఎట్లా చూస్తావు అనేది అది వ్యక్తిగత విలువల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏ సమాజం నుంచి వచ్చినావు, నువ్వు చూసిన వ్యక్తులు ఎవరు, నీ స్నేహితులు ఎవరు, నిన్ను పెంచిన వ్యక్తులు ఎవరు, తర్వాత నిన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు అనే దాని మీదనే నువ్వు ధర్మాన్ని నిర్వచించాలి. సో అంతే తప్ప నేను అనుకుంటా, నాకు నేను ఇంతకాలం బతుకుండడమే పెద్ద గొప్ప అవకాశం అనుకుంటా. నేను అసలు ఎక్కడో నలమల అడవులల్లో కరెంటు లేని ఊర్లల్లో పుట్టి ఇక్కడి దాకా రావడము అనేది, అంటే ఈ ఇంత స్థాయికి రావడం అనేది అదో పెద్ద అవకాశం అనుకుంటా. ప్రకృతి నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. సో అవకాశం నా తల్లిదండ్రులు ఎంతో కొంత సహాయం చేసిన, నా టీచర్లు కొంత సహాయం చేసిన, అమ్మ ఇంతకాలం వచ్చినా ఇది కూడా మళ్ళీ నా చుట్టే తిప్పుకుంటే అది అధర్మం అనిపిస్తుంది నాకు. అదే నీలాంటి వాళ్ళకు 10 మందికి సహాయం చేసిన అనుకో, నా చేతినే అక్కడికి అంత చేయలేకపోవచ్చు, చేతినాక చేసిన అనుకో, అమ్మ ఇది కొంచెం నేను కొంత నాకు అది ధర్మం అనిపిస్తుంది, అది న్యాయం అనిపిస్తుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ధర్మాన్ని డిసైడ్ చేసుకోండి. కొంతమంది పంజాగుడ్డలో యూనో పంజాగుడ్డ అంటే రోడ్లను అడ్డంగా కబ్జా చేస్తారు, భూములను కబ్జా చేస్తారు, అది వాళ్ళకి ధర్మం అనిపిస్తుంది. సో నేను ఆటలాడి ఆ ధర్మానికి అంతవరకు ధర్మాన్ని చాలా క్లియర్గా డిఫైన్ చేయాలి.